మోడీ ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ముందు సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారతీయ రైల్వేను ప్రైవేట్ పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ విమర్శించారు. రైల్వేను ప్రైవేటీకరించడం ద్వారా లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోతాయని అన్నారు. सीआईटीओ जिला प्रधान कार्यदर्शि चक्कल राजकुमार इवाला रैलवे प्रैवेटीकरण को व्यतिरेक जातीय स्थाई अन्नी रैलवे स्टेशन मुझे धर्ना चेयली आंदोलन चेयरने पील भाग में तूर्प गोदावरी जिला मन काकीनाड टाउन स्टेशन मुझे सीआईटी श्रेणी आंदोलन निर्वहित जरिए मुख्य रैलवे प्रैवेटीकरण चयन वाल प्रजल चला तीव्र नष्टर और प्रयाण चारजीलों इपटी 43% सबसीडी पेक सेंट्रल गवर्नमेंट ఇప్పుడు ప్రైవేట్ వాడు లాభాలు సంపాదించాలంటే ఈ సబ్సిడీని తొలగించాలి. కాబట్టి ప్రైవేటీకరణ వ్యతిరేకించడం అంటే ధరలు పెరుగకుండా ఆపుదల నిలుపుదల చేసుకోవడం కోసం ఈ పోరాటం చేస్తాము. మరొకటి గూడ్స్ లో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు సరఫరా అవుతూ ఉంటాయి. ఆ సరఫరా అయ్యే సరుకులు గనక ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్తే ఆ రవాణా ఛార్జీలు పెరిగితే రవాణా ఛార్జీల మేరకు అందులో వచ్చే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైల్వే ప్రైవేటీకరణని మనం వ్యతిరేకించడం అంటే ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేయడమే. కాబట్టి రైల్వే ఉద్యోగ కంపెనీలన్నీ కూడా రైల్వేలో ఉన్నటువంటి యూనియన్లన్నీ కూడా పోరాటంలోకి రావాలి. రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిఐటిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకటి 13 లక్షల మంది ఉద్యోగులతో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఎక్కువ మంది ఉపాధి కల్పించినటువంటి వ్యవస్థగా రైల్వే వ్యవస్థ ఇప్పటివరకు. అలాంటిది ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం ద్వారా 6.5 లక్షల మంది ఉద్యోగులను ఎల్లకి పంపేటువంటి ఏర్పాటు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేయాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకటి 2 కోట్లలో తయారయ్యేటువంటి ఒక ఎలక్ట్రిక్ ఇంజిన్ దీన్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా 18 కోట్లకు అమెరికా నుంచి కొనుగోలు చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తా ఉంది. అంటే ఆ మేరకు 16 కోట్ల రూపాయల ఒక్కొక్క ఇంజిన్ దగ్గర నష్టపోతా ఉన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. మరో పక్కన బోగీల తయారీ కేవలం కోటి రూపాయల్లోనే బోగీ తయారీ అయ్యేటువంటి పరిస్థితి నుంచి మొత్తం బోగీల తయారీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు రైల్వే నుంచి ప్రజల డబ్బు నుంచి ప్రైవేట్ పెట్టుబడిదారులకు వెళ్ళే పరిస్థితి ఉంది. సామాజిక న్యాయం అనేటువంటి అంశమే ప్రైవేట్ సంస్థల్లో ఉండదు. ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది కాబట్టి బడుగు బలహీన వర్గాలు వెనకబడిన తరగతులకి ఇవాళ ఉద్యోగ అవకాశాలు దొరికినవి. ఇప్పుడు ప్రైవేటీకరణ అయితే రైల్వేలో సామాజిక అంశాలు అనేటువంటి ఊసే ఉండదు. ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున భారతదేశం సమానత్వం సాధించే అవకాశాన్ని కోల్పోద్ది. కాబట్టి భారతదేశంలో సమానత్వం సామాజిక న్యాయం కావాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ ప్రజలకు సబ్సిడీలు ఇవ్వాలని కోరుకునే వాళ్ళందరూ కూడా రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తాం.